ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ కార్యక్రమంలో యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ ఎందుకు వస్తుందో తెలుసుకోబోతున్నాం అనమాట ఇది మామూలుగా చాలా భయంకరమైన నొప్పితో మనిషి కదలటానికి లేకుండా తిరగటానికి లేకుండా ఇబ్బంది పెట్టే జబ్బు అనమాట మామూలుగా మెడ దగ్గర నుంచి ముడ్డిపోసల వరకు హిప్ జాయింట్ల దాకా ఇవన్నీ పిల్లర్ చూడండి కంకర బోసి ఎట్లా చేస్తే ఎట్లా బీసిపోతుందో ఆ పిల్లర్ లాగా నడుమంతా బీసిపోతుంది అనమాట తిరగాలి అంటే పక్కకి ఇట్లా శరీరం మొత్తం తిప్పాలి తప్ప మెడ కానీ నడుము కానీ అట్లా తిరగదు మనం ఇట్లా స్ట్రైట్గా నుంచి ఉంటాం ఎవరైనా వచ్చారంటే పక్కకి తిప్పుతాం ఏదైనా వస్తువు కావాలన్నా పక్కకి ఇట్ట నుంచి కూడా తీసుకోగలుగుతాం వాళ్ళ శరీరం మొత్తాన్ని తిప్పాల్సి వస్తుంది ఎందుకంటే కింద నుంచి దాకా అట్లా స్టిఫ్ అయిపోతుంది అనమాట ఇక అంత జీవితకాలం ఉండే జబ్బిది అతి ండి జబ్బు ఈ యాంకిలైజింగ్ స్పాండ్లోసిస్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూన్ డిసీజ్ అంటారు దీన్ని మన శరీరములో రక్షణ వ్యవస్థ హాని కలిగించే వైరస్ బ్యాక్టీరియాల్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది మంచి కార్యం దానివల్లే మనకు రక్షణ జరుగుతుంటుంది దాన్ని ఇమ్యూనిటీ అంటుంటాం ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కణజాల ముఖ్యంగా తెల్ల రక్త కణాలు హాని కలిగించే వైరస్ బ్యాక్టీరియాలని గుర్తుపెట్టుకుని చంపటంతో పాటు మన శరీర అవయవాల మీదే ముఖ్యంగా దాడి చేసి ముఖ్యంగా వెన్నుపోస మీద ఆ కణజాలం మీద పరాయి వైరస్ బ్యాక్టీరియాలు అనుకుని ఎట్టా వాటిని చంపటం చేస్తుంటాయో మన కణజాలాన్ని మన రక్షక దళాలు దాడి చేసి చంపేయటం చేస్తుంటాయి అనమాట దీన్ని కంచే అంటారు అంటారన్నమాట అది మన ఇంట్లో వాళ్ళే మన చితక బాధి చేతులు కాళ్ళు కట్టేసి మన మెళ్ళలో గొలుసులు వస్తువులని లాక్కెళ్ళి మన ఇంట్లో డబ్బులని లాక్కెళ్ళిపోయి వాళ్ళు తాగటానికో ఇంకో దానికో వాడుకోవటం కొంతమంది ఒక్కొక్కసారి చూడండి బుద్ధి చెల్లించి భర్తని భార్య చంపుకోవటం లేకపోతే భార్యని భర్త చంపుకోవడం అంతకాలం నా అనుకుని కాపురం చేస్తారు ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు చూడండి ఆ కోపం ఆవేశాల్లో తట్టుకోలేక దాన్ని ఒత్తిడికి గురయ్యి ఒకరినొకరు చంపుకుంటారు చూడండి మన అనుకున్న వాళ్ళని మనం ఎట్లా చంపుకుంటున్నాము కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద దాడి చేసుకుంటే చంపేస్తుంటారు కొంతమంది పేరెంట్స్ పిల్లల మీద అట్లా కక్ష తీర్చుకోవడానికి అట్ట చేస్తుంటారు టీవీల్లో పేపర్లు ఇట్లాంటివి అనేకం చూస్తుంటాం కదా అప్పటి వరకు మా మా నా ఫ్యామిలీ నా పిల్లలు నా భార్య నా భర్త నా తండ్రి ఎట్లా అనుకున్నాం కదా కానీ బుద్ధి చెల్లించినప్పుడు ఇలా మన వాళ్ళ మీదే మనం ఎట్లా దాడి చేయటం ఎలా చేస్తున్నామో మన శరీరంలో రక్షక దళాలు రక్షించవలసిని మనల్ని భక్షించే పని చేపడతాయి దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట ఇలాంటి సమస్య వచ్చి కొంచెం నొప్పులు స్టిఫ్నెస్ ఇట్లా వచ్చా కొన్ని లక్షణాల ద్వారా వెళ్ళి బ్లడ్ చెకప్ చేయించుకుంటే డాక్టర్లు దానికి సంబంధించిన రకరకాల పరీక్షలు చేసి ఇది పాజిటివా అని నిర్ధారణ చేస్తారు ఆ జబ్బు పాజిటివ్ వచ్చిన తర్వాత నుంచి ఇక మెల్లగా సంవత్సరాల తరబడి రాను రాను స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక వంగటానికి తిరగటానికి ఇట్లా అట్లా ఉండదు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారనమాట అంతే నడుమట్ల బీసిపోతుంది కాబట్టి వీళ్ళకి ఒక వెన్నుపోస కర్ర కట్టినట్టు కంతే ఇది నొప్పితో ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉండాలి స్టెరాయిడ్స్ వాడుకుంటూ అలా జీవితాన్ని కాలక్షేపం చేయాల్సింది ఎన్ని పెయిన్ కిల్లర్లు ఎంతో స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు కూడా ఆ జబ్బు యొక్క తీవ్రత పూర్తిగా కంట్రోల్ కాదు పెరుగుతూ పెరుగుతూ చాలామంది చాలా కాలం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇలాంటి స్థితిలో ఈ ప్రకృతి వైద్యం వారికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ కూడా న్యాచురోపతి విధానం చేసినంత మేలు ఏ శాస్త్రము చేయదు నేను అక్కడ మందుని తప్పంటలేదు స్టిరాయిడ్స్ని తప్పంటలేదు పెయిన్కిల్లర్స్ని తప్పంటలేదు మీరు అట్లాంటివి వాడేవారు ఉంటే సడన్గా రేపే మానేయమని నేను చెప్పను ఎందుకంటే మీరు నడవాలిగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలి ఇంట్లో పనులు కాదా సహకరించాలి కదా శరీరం మీరు వాటిని వాడుకోండి కానీ దీనికి పరిష్కారం అనేది పర్మనెంట్గా ఉండదని మీ అందరికీ తెలుసు డాక్టర్లు కూడా చెప్పుంటారు ఈవెన్ ఇట్లాంటి దీర్ఘ రోగాలు మొండు రోగాలు అనేది డాక్టర్లు సైతం వదలట్లేదు కారణం ఏంటంటే జీవన విధానం వాళ్ళది బాగోట్లేదు కాబట్టి అందుచేత ఇలాంటి వాటిలో మార్పులు వచ్చిన తర్వాత మనము మందుల మీద ఆధారపడితే అయిపోవు అందుచేత ఇప్పటికైనా సరే జీవన విధానాన్ని ఇంట్లో మార్చుకోవడానికి ట్రై చేస్తే ఈ యాంకిలైజింగ్ స్పాండ్లో సమస్య చాలా బాగా తగ్గుతుందనమాట అంటే మొత్తం స్టిఫ్ అయిపోయి ఇంకంతా ఒక ఐదు పదేళ్ళు గడిచిపోయి బీసిపోయాక మీరు మొదలుపెట్టినా అది లైన్ అవ్వదు అది గుర్తుపెట్టుకోండి సత్యనారాయణ రాజు చెప్పితే అన్నీ పోతాయని చెప్తున్నాడు అనుకుంటారా నేను అన్నీ ఉన్నవి ఉన్నట్టు చెప్తాను పోతే పోతుందని చెప్తాను పోకపోతే పోదనే చెప్తాను ఎందుకంటే కొన్ని వేల మంది మీద ఇట్లాంటి మేము ప్రాక్టికల్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలను చూసిన అనుభవంలో మరి ఎన్ని కేసులు తగ్గుతున్నాయో ఎంతమంది మేము ఇట్లాంటి వాటిని ట్రీట్ చేసి ఉంటామో తెలుసు కదా మరి ఇన్ని సంవత్సరాల్లో అలాగే ఇక్కడ చూస్తే ప్రారంభ దశలో వచ్చిన వాళ్ళకైతే ఎంత మేలు జరుగుతుందో అదే ఒక నాలుగైదు ఏళ్ళు ఐదు ఏళ్ళు వచ్చి ఒక మాదిరి స్టిఫ్నెస్ వచ్చిన వారికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ స్టిఫ్నెస్ తగ్గించి పోగొట్టుకుని మీరు మామూలుగా ఎక్కడి నుంచి లైఫ్లో వన్ పర్సెంట్ కూడా ఆ జబ్బు పెరగకుండా ఆ జబ్బుకు ఒక్క కిల్లర్ కానీ స్టెరాయిడ్ కానీ మీరు వాడకుండా బ్రతకొచ్చండి మేలు ఈ విధానం చేస్తుంది మీరు ఈ విధానం ద్వారా ఎలా మార్పు చేసుకోవాలి మీ జీవన విధానాన్ని అంటే రెండు ముఖ్యమైన విషయాలు నేను తెలియచేస్తాను ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవారికి మొ మొట్టమొదటిది ఏమిటంటే రోజులో సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తినటానికి ట్రై చేయండి అంటే డెబ్భై పర్సెంట్ ప్రకృతి ప్రసాదించిన ఆహారము అంటే వండకుండా అందులో ఏ విధమైన ప్రాసెస్ చేయకుండా పండ్లు గింజలు కూరగాయ రసాలు పళ్ళ రసాలు ఇట్లాంటివన్నీ న్యాచురల్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ రోజులో తినండి సెవెంటీ పర్సెంట్లో మనం ఉప్పు నూనెలు కలుపుకోవాల్సిన అవసరం లేదు కదా వేడి చేయం కాబట్టి అందుకని ఎంత న్యాచురల్గా మీరు ఫుడ్ తింటారో మీ బాడీలో సెవెంటీ పర్సెంట్ న్యాచురల్గా మార్పులు వస్తాయి అన్నమాట అంటే మీ శరీరంలో అవయవాలు కణాలన్నీ కోరుకునేది న్యాచురల్ ఆహారాన్ని మనం విన్నాళ్ళు మనకిష్టమైన ఆహారం తిన్నాం శరీరం కోరుకునే ఆహారం తినలేదు ఇప్పుడు అలాంటి ఇష్టమైన ఆహారాన్ని అనేది పక్కన పెట్టి శరీరం కోరుకునే ఆహారాన్ని మీరు కనుక తినటం ప్రారంభిస్తే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ ఎక్కువ మార్పులు దీనివల్ల వస్తాయి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయటం ఈ న్యాచురల్ ఫుడ్ వల్ల ఇక అక్కడి నుంచి చేయదనమాట మంచి డైరెక్షన్ వస్తుంది రక్షణ వ్యవస్థకి రాంగ్ డైరెక్షన్లో పనిచేయటం ఆగిపోతుంది అనమాట ఈ ఆహార నియమాలతో పాటు జీవన విధానంలో మీరు రోజు గంట నుంచి గంటన్నర రెండు పూట్ల వ్యాయామాలు పెట్టుకోవాలి ఉదయం ఒక గంట చేసిన సాయంకాలం ఒక అరగంటన్న వ్యాయామాలు వ్యాయామాలు చేస్తే మీకు ఆ స్టిఫ్నెస్ రాదు తగ్గుతుంది అనమాట అంచేత ఆహార నియమాలు వ్యాయామం సాల్ట్ మానేసినందుకు రాఫుడ్ తిన్నందుకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఒక నెల రెండు నెలలు అక్కడ నుంచి మొదలెట్టండి నొప్పులు తగ్గితే బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మీకు హాయిగా ఉద్యోగ వ్యాపారాలు బాగా చేసుకోగలుగుతారన్నమాట ఇలాంటి డైట్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఈ దీర్ఘరోగమైన యాంకిలైజింగ్ స్పాండులోసిస్ సమస్యని ఆటోమిన్ డిజార్డర్ని చక్కగా తగ్గించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం